కోడి కొండెక్కింది. కరోనా దెబ్బకు తినేవారెవరూ లేక పతనమైన చికెన్ ధర ఇప్పుడు మళ్లీ చుక్కలు చూపుతోంది. నిన్న మొన్నటి వరకు 200 రూపాయలకు కిలో ఉన్న చికెన్ ఇప్పుడు ఏకంగా 300 దాటేసింది. విజయవాడలో కోడి మాంసం ప్రస్తుతం కిలో 300 ధర పలుకుతోంది. ఫిబ్రవరి మార్చిలో కోడి ధర పడిపోవడంతో పౌల్ట్రీ యజమానులు కోళ్ల ఉత్పత్తిని తగ్గించేశారు. దీంతో డిమాండ్ పెరిగి చికెన్ ధర ఒక్కసారిగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణలో చికెన్ రేట్లు కొంత తక్కువగానే ఉన్నాయి. కిలో చికెన్ ధర 240 రూపాయలు ఉంది. కొన్ని చోట్ల 250 రూపాయలు వసూలు చేస్తున్నారు. కరోనా వైరస్ విజృంభించిన మొదట్లో చికెన్ పై ఎక్కువగా దుష్ప్రచారం జరిగింది. చికెన్ తింటే కరోనా వస్తుందన్న వదంతులతో ఎవరూ ముట్టేందుకు సాహసించలేదు. దీంతో కొనేవారు లేక రేటు కిలో 40 రూపాయలకు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ వ్యాపారులు బాగా నష్టపోయారు. కొందరైతే కోళ్లన్నింటినీ సజీవంగానే పూజ చేశారు, మరికొందరు ఉచితంగా పనిచేశారు. ఆ తర్వాత పౌల్ట్రీ బిజినెస్ కు దూరంగా ఉండిపోయారు. దీంతో సప్లై తగ్గిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా డిమాండ్ పెరగడంతో రేటు కొండెక్కింది.